మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక ఈ సీట్ అనౌన్స్ చేసిన వెంటనే ఫస్ట్ టైం ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరిక, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరిక, మీ తల్లిదండ్రుల దగ్గరిక? సీట్ అనౌన్స్ చేసిన వెంటనే ప్రెస్ నోట్ వచ్చిన వెంటనే, మీకు అఫీషియల్గా తెలిసిన వెంటనే, అఫీషియల్గా తెలిసిన వెంటనే నేను మా బాస్ దగ్గరికి వెళ్ళాను. వైఎస్ఆర్ గారి దగ్గరికి, జగన్మోహన్ జగన్ సార్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు మనకు అవకాశం కల్పించిన ఆయన ఫస్ట్ ఆయనకి కృతజ్ఞత తెలిపి తర్వాత పేరెంట్స్ దగ్గరకు వచ్చి. మీ అమ్మగారు కూడా చెప్పారు అప్పుడు, నా కొడుకుని ఆయన చేతుల్లో పెట్టేశాను, బాబు నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఆయనే చేస్తాడని నేను వదిలేశాను, ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారు. ఆ రోజు చెప్పిన నేను, నాయన నాకు ఒక గాని ఒక బిడ్డ, నీ ఇష్టం నీ చేతిలో పెట్టినా, నువ్వేమన్నా చేయి నాయనా అని చెప్పి వదిలిపెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్లీట్గా ఆయన నమ్ముకున్నా, ఆయన ఏ పని చెప్పినా చేస్తా. రేపు గురు ఈ పని కాదు ఇంకొక పని అంటే హ్యాపీగా వెళ్ళిపోతా అంతే, మన అది ఇంకొక సెకండ్ థాట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన ఏది చేసినా మంచి చేస్తాడు. ప్రతి మనసులో మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీకు నచ్చని విషయం ఏంటి అంటే? నాకు ఏం లేదు, నాకు అన్నీ నచ్చుతాయి. అనేది ఏం చేసినా ఆయన ఏం చేసి ఆయన ఏం చేసినా నాకు నచ్చుతుంది. మీరు ఒక భక్తుడు కాబట్టి ఆయనకి ఆయన ఏం చేసినా మీకు నచ్చుతాయి. అట్లనే కాదు, ఆయన తలంపు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది కాబట్టి నచ్చుతుంది. ఆయన ఏదన్నా ఒకటి చేశాడు అంటే అది ప్రజల కోసమే చేస్తాడు. ఆయన ఆయన కోసం ఆయన ఏమి చేసుకునేది ఏమి ఉండదు. సో అలాంటప్పుడు ఆయన చేసి ప్రజలు మంచి కోసం చేసేటప్పుడు నచ్చుకోండి ఎందుకుంటాయి. ఆయన విషయంలో మీకేమి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్లో కూడా చిన్న పాయింట్ కూడా ఏం లేదు. ప్రచారంలో ఎప్పుడు ఒక మంచి ఉపన్యాసం చూడబోతున్నాం గురుమూర్తి గారిది. ఇప్పుడంతా సైలెంట్గా స్తబ్దతగా వెళ్తుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఉపయోగం లే, పని చేసి చూపించాలి, ప్రజలు హర్షించాలి. నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా గౌరవం అంటే ప్రజలకి మీ వాయిస్ గట్టిగా వినిపించాల్సిన అవసరం లేదా ఈ ప్రచారంలో? ఇప్పుడు ప్రచారం లేదు, ఉండే సమస్యలు చెప్తుంటాము. ఇప్పుడు నవరత్న పథకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము, రొటీనే కదా. కొత్తగా ఏం కోరుకుంటారు జనాలు? ఉండే సమస్యలే. నవరత్నాలు మీరు కొత్తగా చెప్పేది ఏముంది, ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి 90% అమలైపోయింది. విషయం ఏంటంటే 29 పథకాలు అమలవుతున్నాయి, ప్రతి నెల డబ్బులు పడుతున్నాయి. అవును, వాళ్ళకి దేంట్లో నుంచి పడుతున్నది వాళ్ళకే కన్ఫ్యూజన్. డబ్బులు పడుతున్నాయి అంతే, గ్రౌండ్ లెవెల్లో నిజంగా మీరు చెప్పింది కరెక్ట్, ఏది పడిందని చూడట్లే. డబ్బులు పడిందా? సో అయినమ్మా, మీకు ఈ పథకం నుంచి ఇది వచ్చింది, వివరించాల్సిన అవసరం ఉంది. ఇది మీ పిల్లలకు పడిన డబ్బులు, ఇది మీకు పడిన బదులు చేతికి పడిన డబ్బులు, ఇది నీ పెన్షన్ డబ్బులు, అది అది వివరిస్తాం. నేను చెప్పేది ఏముంటుంది, ఇప్పుడు అక్క, ఇప్పుడు కాళహస్తి కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఎయిర్పోర్ట్ సమస్య ఉంది, మనకు ఐఐటికి నిధులు రావాలా, ఐఎస్ఆర్కి నిధులు రావాలా, మన్నవరం బీహెచ్సిల్ దానికి రావాలా, అది అట్లే పెండింగ్లో ఉంది, ఫేజ్ 1లోనే ఉంది. కాళహస్తి నడికుట్ రైల్వే లైన్ పెండింగ్లో ఉంది, చెప్పాం కదా. సత్యవేడులో సత్యవేడు టు ఊతుకోట వయా దాసరకు మీద రింగ్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం వార్డు ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి, దుగ్గరాజపట్నం పోర్ట్ కావచ్చు, షెడ్యూల్ కైలప ఇట్లా షెడ్యూల్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, స్మార్ట్ సిటీ వర్క్స్ కావచ్చు, అమృత్ స్కీమ్స్ కావచ్చు, ఇవే కదా సమస్యలు. ఇంకా కొత్తగా జనాలకి ఏం చెప్పాలా? ఉండే సమస్యలు వాళ్ళు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏ రూపంలో ఉండబోతోంది? ఆయన నమ్మకాన్ని నిలబెట్టడంలోనే ఉంటుంది గిఫ్ట్. ఆయన నా మీద ఏదైతే నమ్మకం ఉంచి ఉంచారో, గురువుకి నేను ఈ బాధ్యత అప్పగించాడు, గురువు బాగా చేశాడు అనే పేరు తెచ్చుకుంటే చాలు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? గురుమూర్తి అంటారు, గురువు అంటారు, రెండులో ఒకసారి గురు అంటాడు, ఒకసారి గురుమూర్తి అంటాడు సార్. గురుమూర్తి అనే నేను పార్లమెంటు సభ్యుడిగా
ఈ ప్రమాణ స్వీకారం ఆ టైంలో ఎలా ఉండబోతుంది మీకు? ఊహించుకుంటున్నారా, ప్రిపేర్ అయి ఉన్నారా ఏమన్నా? ఇందాక సమాధానం చెప్తారా, నేను అదేం పట్టించుకోను అని? ఇప్పుడు ఒకటి ఆటోమేటిక్గా ఓచేలు కూడా చేస్తాం దాంట్లో. అంటే అది ఎంతో మందిలో అతి కొద్ది మందికి వచ్చే అవకాశం. నాకు అలా ఎగ్జైట్మెంట్లు ఏమి ఉండవు. నేనేందంటే కామన్గా ప్లెయిన్గా ఉంటా, తకామని ఎమోషన్ అయిపోయి అట్లా ఏమి. ఎంత సింపుల్ సిటీ మీకు చిన్నప్పటి నుంచి అంతేనా మీరు, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత? అప్పుడు ఉండేటివి సార్ని చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది ఆయన చూసి నేర్చుకుంటున్నాను. కానీ అన్ని విషయాల్లో అట్లా కుదురుతుంది అంటారా? నా పని మాత్రమే నేను చూస్తాను, మిగిలింది పట్టించుకోను అనేది అన్ని విషయాల్లో కరెక్టేనా రాజకీయాల్లో? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్ సార్ ఈ బాధ్యత అప్పగిస్తే దాన్ని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత మాత్రమే నా మీద ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఆ మాట చెప్పాను, నాకు ఈ బాధ్యత చెప్పారు. సో ఈ బాధ్యతని ఏ లోటు లేకుండా చేయాలి, నా లోపం లేకుండా నేను చేయాలి. అది ఒక్కటే నా ముందు ఉండే సవాలు, నా ముందు ఉండేది. వినయ విధేయ గురుమూర్త జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఆయన ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఆయన అడుగు జాడలు నడవాలి, కానీ వేరే డైరెక్షన్లో ఎందుకు పోతా? ఫైనల్గా చెప్పండి, ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు? లాస్ట్ టైం మెజార్టీని బీట్ చేస్తారు అనే ఒక గట్టి నమ్మకం కనిపిస్తుందా? ఖచ్చితంగా బీట్ చేస్తాం, ఎందుకంటే 2019లో కేవలం నమ్మకంతోనే ఓటేశారు. సార్ ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టాడు, ప్రజలకు కావాల్సిన అన్నీ అందిస్తున్నాడు. సో ఖచ్చితంగా అప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఎంపీగా ఎంపీ హోదాలో మిమ్మల్ని మేము మళ్ళీ కలుస్తాం. సో చూద్దాం మొత్తానికి గురుమూర్తి గారు మనసులోని భావాలు అయితే ఇవి, ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన చేయబోయే కార్యాచరణ ఏంటి అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం జరుగుద్ది, ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది, అలాగే మెజార్టీ ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.